అంటే స్టీల్ ప్లాంట్ కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక దోషిని చేసే ప్రయత్నం చేస్తుంది. దాని వెనకాల కుట్ర ఏంటంటే ఆల్రెడీ మొన్న టీడీపీ నేతలు చెప్పింది, పోస్కో కంపెనీతో ముందే ఒప్పందాలు కుదుర్చుకున్నారు, ఆ ఫోటోలు కూడా ఏదో రిలీజ్ చేశారు అప్పుడు ఆయనతో కలిసి అంటే ఏంటి అది, అదేంటి ఎలా? మనకి పోస్కోలు కబుర్లు ఎక్కువ కొంతమందిది. పోస్కో అనేటువంటి సంస్థ ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీ పెట్టడానికి 2018 నుంచి ట్రై చేస్తానని చంద్రబాబు గారు ఉన్నప్పుడు కూడా కూర్చుంది. అది మొన్న రాజ్యసభలో ప్రశ్నలో ఆ మొక్క కూడా చెప్పాడు. 18లో చంద్రబాబు గారిని కలిశారు, 19లో జగన్ని కలిశారు. ఏం చేద్దాం అనుకున్నారు వాళ్ళు? స్టీల్ ప్లాంట్, విశాఖ స్టీల్ ప్లాంట్ని అయితే జగన్ ఎందుకు గెలవాలి, చంద్రబాబుని ఎందుకు గెలవాలి? వీళ్ళతో ఏంది అవసరం? వీళ్ళు ఇస్తారా, రాసిస్తారా? అది ఎవరిది? అది సెంట్రల్ గవర్నమెంట్ది కదా. అప్పుడు వీళ్ళతో ఏం పని? వాళ్ళు పెట్టాలనుకుంది ఆ పక్కన ఉన్నటువంటి ఖాళీ స్థలంలో ఇండస్ట్రీ. 60 ఎన్ఎల్తో కుదిరిన ఒప్పందం ఏంటి? ఆ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో ఇండస్ట్రీ. అప్పట్లో 2018లో ఇంకో స్టీల్ ప్లాంట్ పెట్టించేయబోతున్నామని తెలుగుదేశం వాళ్ళు పండగ చేసుకున్నారు. అప్పుడు అదిగో చూసారా, బాబు గారిని చూసి పోసుకోవాళ్ళు వచ్చారన్నారు. అప్పుడు జగన్ చూసి పోసుకోవాళ్ళు పోలేదంటున్నారు. అదే అనేది దాంట్లో ఎవరికి పైసా వచ్చిందేం లేదు ఇద్దరికి కూడా. ఇప్పుడు మనంతా ఏంటంటే భయంతో వదిలిచ్చేసుకుంటాం, మనకు సంబంధం లేదన్నట్టు. ఎందుకు భయపడ్డం? నిర్మోహమాటంగా మాట్లాడండి. పోస్కో అనే దాన్ని పక్కన ఉన్నటువంటి ఖాళీ స్థలంలో పెట్టిద్దాం అనుకున్నారు. 10,000 ఎకరాలు ఖాళీగా ఉంది అక్కడ ఉన్నటువంటి ప్లాంట్ పక్కన. ఆ 10,000 ఎకరాల్లో పెడదాం అనుకున్నది, పెట్టడానికి ఒప్పుకున్నారు. అప్పుడు కాకపోతే అప్పుడు గవర్నమెంట్ మళ్ళీ ఉంటుందా లేదా అన్న భయంతో ఆగారు. అప్పుడు ఉన్నటువంటి పాత గవర్నమెంట్లో చంద్రబాబు గారితో కలిశారు. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ కొత్త గవర్నమెంట్లో జగన్ కూడా కలిశారు. దాన్నే శివాజీ గారు జోషిని చెప్పారు. పోస్కు అనేటువంటిది చంద్రబాబు గారు ఉన్నప్పుడు అడిగారన్నది తెలుసు కాబట్టి కేంద్రం నుంచి పంపిస్తారు. కేంద్రం వాళ్ళని అడిగితే కేంద్రం వాళ్ళు అక్కడ ఉందన్నారు కాబట్టి వెళ్ళి చూసుకోండి అని చెప్తారు. ఇక్కడికి వచ్చారు కాబట్టి అనేది అప్పుడు ఆయన చెప్పుకొచ్చారు. పోస్కు అనేటువంటి కాన్సెప్ట్ అది దాంట్లో ప్రాక్టికల్గా. ఇప్పుడు పోసుకోవాడు పక్కన ప్లాంట్ పెడదాం అనుకున్నాడు. ఇప్పుడు లేదు అనుకోండి, ఇది అమ్మకానికి వస్తే తీసుకుంటానికి వస్తాడేమో, ఓపెన్ టెండర్ పిలిస్తే. లేదు చంద్రబాబు గారే టెండర్ పిలుచుకుని తీసుకోవచ్చు, లేదా జగన్ గారే తీసుకోవచ్చు స్టీల్ ప్లాంట్ కావాలనుకుంటే ప్రైవేట్గా అయితే. అలాగ తిట్టుకోవడం కొట్టుకోవడం కంటే, అంటే వీళ్ళకి వీళ్ళు రాజకీయం చేసుకుంటున్నారు. ఇవాళ డిజిన్వెస్ట్మెంట్ అనేది చేస్తుంది కేంద్ర ప్రభుత్వం, దాని పాలసీలు మొండిగానే ఉన్నాయి. అది మెయిన్ రీజన్ ఏంటంటే ఆయన అంటోంది భారాలని తగ్గించుకుంటున్నాం అంటున్నారు. దానివల్ల కొన్ని మూత పడ్డాయి నిజం. అదే తెలిశాఖలో జింక్ ఫ్యాక్టరీ మూతపడింది. జింక్ ఫ్యాక్టరీకి ఏం జరిగింది? వేదాంత వాళ్ళకి అప్పచెప్పారు. ఆ తర్వాత ఏమైంది? వేదాంత వాడు కొన్నాళ్ళు పోగానే లాసు, ఆల్రెడీ లాసుల్లో ఉన్నది తీసుకున్నాం, లాసు నడవట్లేదు కాబట్టి అని మూసిపడేసి ఉద్యోగులందరినీ ఇళ్ళకి పంపించేసి గోల్డెన్ షేక్ హ్యాండ్ కింద. చివరికి దాంట్లో రియల్ ఎస్టేట్ వేసుకుని విల్లాలు అమ్ముకుంటున్నాడు. రేపు పొద్దున ఇక్కడ కూడా ఎట్టగా అమ్ముకుంటారేమో.